ఏం జరుగుతున్నది? ఒక్కటన్న మంచి పని జరిగింది అధ్యక్ష ఈ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక్కటి. దానికి మనం దేవతా వస్త్రం కప్పినరా? మనం లేమా దేశంలో? తమరు లేరా? నేను లేమా? మనకు కనబడదా ఏం మంచి పని జరిగింది అధ్యక్ష? అప్రజాస్వామికంగా కిరాతకంగా రాజ్యాంగ సంతలని దుర్వినియోగం చేస్తూ అధికార దుర్వినియోగం చేస్తూ దౌర్జన్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయటం. ఇప్పటికి 10-11 రాష్ట్రాలు కూలగొట్టిన అధ్యక్ష సిగ్గుడా ఉండాలి చెప్పుకోవడానికి. తెలంగాణలో 3 తోకలు లేరు, 3 ఎమ్మెల్యేలు కూలగొడతాం మిమ్మల్ని. ఎట్లా కూలగొడతాం? హగు తీసేస్తాం మిమ్మల్ని. అంటే మీకు పోగాలం వచ్చిందన్నమాట దాని అర్థం. ఈ మాటలు ఎవరు మాట్లాడతారు అధ్యక్ష? ప్రజలకు అర్థం కాదా దీని మూలం ఎక్కడన్నదని? దేని కొట్టానో తెలియదా ప్రజలకు? ప్రతి రాష్ట్రంలో పోయి ఇదే పడబొబ్బలు. ప్రతి రాష్ట్రంలో నిన్నగాక మొన్న అధ్యక్ష స్టాలిన్ గారు గెలిచారు తమిళనాడులో. ఆడో పేరుందో ఆయన పేరు నాకు తెలియదు. ఆ బీజేపీ అధ్యక్షుడు ఆ రాష్ట్రంలో అమ్ముమని అన్నాడు. కానీ తమిళనాడులో కూడా ఏక్నాథ్ షిండే వస్తున్నాడు మాట్లాడతాడు. నువ్వే సంతానికి వెళ్ళలేదు. నువ్వు ఏకనాథ్ షిండే ఇక్కడ మనిషి ఈ షిండేలు బౌండేలు ఎవరి కోసం అధ్యక్ష? నాకు అర్థం కాదు. ఎవరిని బెదిరిస్తారు ప్రజాస్వామ్యంలో? ఎవరో గొంతు నొక్కుదాం అనుకుంటున్నారు. అందరూ ఒకటి అన్నారు మీ గొంతు కొడితే మీరు ఎక్కడికి పోతారు? అసలు ఉంటారా ఇంత పెద్ద దేశంలో, ఇంత సువిశాల దేశంలో? ఎన్ని అనుభవాలు, ఎన్ని సందర్భాలు అధ్యక్ష. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఒక తిరుగుబాటు చేసి పిలిపిస్తే 40-50 రోజుల జైలుల నుంచి పుట్టిన జనతా పార్టీ దేశం మీద జెండా ఎగిరేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ. ఎస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ. చూపిస్తారు ప్రజలు సమయం వచ్చినాడు. ఈ గోల్మాల్ గోవిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక్కటన్న జరిగింది అధ్యక్ష. ద్రవ్యోల్బణం పెరుగుతుంది, రూపాయి ఇంతకుముందు ఏ ప్రధానమంత్రి హయాంలో లేనంత విలువ రూపాయి పతనం అవుతుంది. విపరీతంగా నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయి. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠతి కదారుతుంది. అంబాసిడర్లను పిలిచి బెదిరించి ఏం మీ పిచ్చిలేసిందా? ఏం మాట్లాడుతున్నారు? మీ దేశంలో మాట్లాడతారు. బ్లాక్ మనీ తీస్తామంటే ఒక రూపాయిదే లేదు, 15 లక్షలు ఇస్తామంటే పైసే లేదు. 17-20 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి. ఏదొక్కడన్న ఫలితం ఇచ్చిందా అధ్యక్ష? ఒక్కరంగమన్నా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిండ్రా? ఏదన్న విషయంలో ఒక పేదలను ఆదుకున్నారా? అతి పెద్ద సమూలమైన మార్పు దేశ రక్షణకు సంబంధించిన అత్యవసర విధానం. సైన్యం యొక్క రిక్రూట్మెంట్లో ఇష్టం వచ్చిన రీతిలో మార్పు చేసి పెడితే ఏం అట్టుడికింది దేశం? ఏం చెలరేగింది? ఎక్కడ పడితే అక్కడ రైల్వే స్టేషన్లను కాలిపోవడం, ధ్వంసాలు. అప్పటికప్పుడు మీరు తెచ్చి పోలీసులు దించి అణచివేయచ్చు, కానీ ఆ యువకుల గుండెలలో రగిలే మంటలు ఆర్పుతారా మీరు? అవి మిమ్మల్ని దహించాయా? ఎందుకే అహంకారం? ఇవాళ కూడా ఈ అబద్ధంతో ఈ కరెంటు సంస్కరణల పేరు మీద ఎందుకండి? నాకు అర్థం కాదు అధ్యక్ష. చాలా బాధ కలుగుతుంది. ఈ కరెంటు కథ కూడా అందరికి తెలియాలి, తెలియదు చాలామందికి. దీన్ని గోల్మాల దింపి చెప్తా ఉన్నారు. ఇది ఏంది అధ్యక్ష? అసలు సంగతి ఏంది ఇది అధ్యక్ష? దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి, ఇన్స్టాల్డ్ పవర్ అని అంటారు అధ్యక్ష. అసలు దేశంలో ఎంతుంది పవరు అనేది ఒకసారి ప్రజలకు తెలియాలి. ఈ విషయం బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు నేను దాని కొద్దిగా పొడిగిస్తా ఉన్నా. ఇది ప్రజలకు తెలిసే అవసరం ఉంది అధ్యక్ష. దేశంలో విద్యుత్ శక్తి లేదా కర్మ ఏంటంటే బాధ కలిగేది ఎక్కడ అంటే ఉన్నది అధ్యక్ష. ఉన్నది ఇచ్చే తెలివి లేదు ఈ కేంద్ర ప్రభుత్వానికి. ఉన్నది, ఉన్న పవర్ను కూడా ఉపయోగించే తెలివి లేని అసమర్థ ప్రభుత్వం ఉంది కేంద్రంలో. మన కర్మ ది కంట్రీస్ బ్యాడ్ లక్. ఐఎమ్ అషేమ్డ్ టు సే దిస్. జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పవర్ పాలసీ ఆఫ్ ద కంట్రీ. చిన్న మార్పులతో అధ్యక్ష దేశంలో ఉన్నటువంటి నాలెక్క కాదు అధ్యక్ష. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇవ్వాలని సరే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్ కొడితే అలా కావడుతుంది. ఇది నేను దానికి వెళ్ళి తీసుకున్న లెక్కలేదు. నా సంత కవిత్వం కాదు, నేను రాసుకోలే, లేదా మా ప్రభాకరరావు గారు వేయాలి నాకు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్లో ఉండే సత్యాలు
నథింగ్ అదర్ దాన్ దట్ ఒక్క పాయింట్ కూడా. ఈ దేశంలో ఉన్నటువంటి స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం 404,178 మెగావాట్ల అధ్యక్ష 404,178 మెగావాట్లు గౌరవ సభ్యులు రాసుకుంటే మంచి యువకులు తమరి ద్వారా సెక్రటరీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది ఇది పబ్లిక్ డాక్యుమెంట్ అధ్యక్ష శాసనసభ రికార్డు అంటే కూడా ఇవాళ జరిగిన చర్చను మొత్తం సభ్యులకు స్పెషల్గా సర్క్యులేట్ చేయించమని కూడా తమ నేను అభ్యర్థిస్తా ఉన్నా అధ్యక్ష ఈ ఫ్యాక్ట్స్ పోవాలి ప్రజలకు ఎవరు ఫ్యాక్ట్ మాట్లాడుతున్నారు ఏంది అసలు ఏం జరుగుతుంది తమ లైబ్రరీ ఎట్లా పెట్టిస్తారు సభ్యులు కూడా సర్క్యులేట్ చేస్తే వాళ్ళకి చర్చకు ఉపయోగపడతాయి కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరికి సర్క్యులేట్ చేయించమని ప్రార్థిస్తాం ఇందులో రెండు రకాల పవర్ ఏంటంటే ఒకటి బేస్ లోడ్ అంటారు అధ్యక్ష అంటే 24 గంటలు సప్లై చేయగలిగేటువంటి ఫర్మ్ పవర్ ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా సప్లై చేయగలిగేటువంటి కరెంటు పేరు బేస్ లోడ్ అని వివరిస్తారు టెక్నికల్ భాషలో దాన్ని ఫర్మ్ పవర్ అని కూడా అంటారు అధ్యక్ష ఈ బేస్ లోడ్ ఎంత ఉంది దేశంలో అంటే 242,890 మెగావాట్లు ఉంది అధ్యక్ష అవుట్ ఆఫ్ 442,890 మెగావాట్ల బేస్ లోడ్ ఉంది అంటే ఇంకొక మాట చెప్తే మీరు కూడా నమ్మరు అధ్యక్ష అరే గట్టి ఎట్లుంటారా అని మీరు అంటారు ఎవరికి నమ్మకం కలగదు సత్యం అది పీక్ లోడ్ అంటే ఈ దేశం అత్యధికంగా విద్యుత్ వినియోగించింది మొన్ననే లేటెస్ట్ ఈ సంవత్సరమే బహుశా జూన్లో అనుకుంటా జూన్ 22 210,700 మెగావాట్ల అధ్యక్ష అంటే బేస్ లోడ్ ఏదైతే ఉందో పవన విద్యుత్తు సౌర విద్యుత్తు జల విద్యుత్తు కాకుండా బేస్ లోడ్లో ఉండేటువంటి పవర్ అంతా కూడా ఈ దేశం అనేది వాడలే పవర్ భాషలో పీక్ లోడ్ అంటారు అధ్యక్ష అంటే అత్యధికంగా వాడిన దాన్ని పీక్ లోడ్ అంటారు ఈ దేశంలో అతి ఎక్కువ కరెంటు వాడబడ్డది ఎప్పుడు అనేది లెక్క చేస్తే ఈ సంవత్సరమే జూన్ 22 నాడు అది కూడా తీసుకోవచ్చు అది కూడా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్లో ఉంటుంది నేను అక్కడి నుంచే తీసుకున్నా ఇది ఓపెన్ డాక్యుమెంట్ అధ్యక్ష సీక్రెట్ ఏం లేదు 210,000 చిల్లర మెగావాట్లే 210,793 మెగావాట్స్ అధ్యక్ష సిన్స్ ఐ మన్ రికార్డ్ పీక్ దేశం అతి ఎక్కువ వాడింది ఈ దేశం మొత్తం చరిత్రలో 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో అతి ఎక్కువగా వాడబడ్డ కరెంటు ఎంత అంటే 210,793 మెగావాట్లే అంటే మనకున్న బేస్ లోడ్ కంటే కూడా తక్కువ దీనికి అడిషనల్గా ఇంకా చాలా ఉంది పవర్ మన దగ్గర సుమారు 160,000 మెగావాట్లు ఉంది అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అధ్యక్ష చిన్నప్పటి నుంచి పుస్తకాలలో పెట్టిన సిలబస్లు మన కర్మ ప్రైమరీ స్కూల్ ఉన్నప్పుడు చదివినాం అధ్యక్ష కోసీ నది గండకీ నది బీహార్ దుఃఖదాయిని వాటి వల్లనే బీహార్ వరదలు వస్తాయి చిన్నపాటి అడ్జస్ట్మెంట్ అధ్యక్ష లిటిల్ డిప్లొమాటిక్ స్టెప్తోని ఆ రెండు నదుల మీద కనుక జల విద్యుత్ తీసుకుంటే చైనాలో త్రిగార్జెస్ డ్యామ్ తీసుకున్నట్టు 1,000 మెగావాట్ల హైడల్ పవర్ చాలా చీప్కి వస్తుంది దేశానికి బీహార్ దుఃఖం పోతుంది ఒక ఎన్టీపీసీ వస్తే రామగుండం ఎంత ఆర్థికంగా బాగుపడదో రేపటి ఒక యుఎంపీపీతో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్తో జగదీశ్వర రెడ్డి గారు కొట్లాడి పెట్టించిన నాతో డామర్చల్ల నల్గొండ జిల్లా ఆర్థిక ముఖ చిత్రం ఎట్లా మారబోతుందో ఈ రెండు నదుల మీద కనుక వాటి వరదలు పోతాయి కరెంటు వస్తుంది బ్రహ్మాండమైన ఉజ్వలమైనటువంటి బీహార్ తయారవుతుంది అధ్యక్ష ఆ బీహార్కి ఎవడో పుణ్యాత్ముడు బీమారు స్టేట్ అని పేరు పెట్టాడు బీహార్ బీమారు లేదు అధ్యక్ష పెట్టిన నెత్తిల బీమారుని ఉన్న వనరులను వసతులను వాడేటువంటి తెలివి తక్కువ వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళ బ్రెయిన్లో బీమారున్న తప్ప బీహార్ బీమారు లేదు ఇది దేశం కర్మ ఇది వాస్తవం కఠోరమైన సత్యం ఇది అధ్యక్ష పవర్ పిక్చర్ నేను క్లియర్గా చెప్తాను బేస్ లోడ్ కింద ఉన్నటువంటి దాన్ని థర్మల్ పవర్ అని కూడా అంటాం అధ్యక్ష మనం ఫాజిల్ పవర్
ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ థర్మల్ పవర్ ఆర్ బేస్ లోడ్ ఆర్ ఫర్మ్ పవర్ ఈ నాలుగైదు టర్మ్స్లో వివరిస్తారు అధ్యక్ష. ఇందులో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అంటే బొగ్గు ద్వారా వచ్చేది అధ్యక్ష 2,04,080 మెగావాట్లు 2,04,080 మెగావాట్స్. గ్యాస్ ద్వారా ఈ దేశంలో వచ్చేది 24,900 మెగావాట్లు. అట్లానే అణు విద్యుత్ అధ్యక్ష న్యూక్లియర్ పవర్ అంటాం మనం, దాని ద్వారా ఈ దేశంలో వచ్చేది 6,780 మెగావాట్లు. అట్లనే లిగ్నైట్ అధ్యక్ష తమిళనాడులో ఉంది ఒకటే చోట, ఆ దొరికిన చోట ఉంది. లిగ్నైట్ ద్వారా వచ్చేది 6,620 మెగావాట్లు. డీజిల్ ఉపయోగించి గత్యంతరం లేని ప్లేసులో డీజిల్ ఉపయోగించి కూడా కొంచెం ప్రొడక్షన్ చేస్తారు, అది స్వల్పంగా ఉంటుంది అధ్యక్ష. డీజిల్ ఉపయోగించి ప్రొడక్షన్ చేసేది 510 మెగావాట్లు. ఇదంతా కూడా అధ్యక్ష మ్యాక్సిమం 99% కాంగ్రెస్ లేదా యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టింది.